రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఒక రకంగా వైసీపీ మద్దతుదారుల ప్రభంజనం రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎంతవరకు కొనసాగింది అనేది తాజాగా కొన్ని లెక్కలు విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఒక వెబ్సైట్ ప్రారంభించింది, వైఎస్ఆర్సీపీ పోల్స్ .in అని. అయితే ఆ వెబ్సైట్లో వైఎస్ఆర్సీపీ తనకు వచ్చిన సీట్లను జిల్లాల వారీగా, అలాగే నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా చాలా క్లియర్గా పెడుతున్నారు ఆ వెబ్సైట్లో. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పోల్స్ .inకు బదులుగా polls.com అని చెప్పి మరొక డూప్లికేట్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దాంట్లో పేరుకి వైఎస్ఆర్సీపీ polls.com అని ఉన్నా వైఎస్ఆర్సీపీ polls.inతో పోలిస్తే తక్కువ సీట్లను అందులో పెడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రెండో విడత పంచాయతీ ఎన్నికల విజయాలు ఒకసారి చూస్తే ప్రభంజనం ఏ విధంగా కొనసాగింది అంటే కొంచెం అంటే ఎస్టిమేషన్గా ఒక లెక్క అయితే విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. శ్రీకాకుళంలో మొత్తం 144 స్థానాలు దక్కించుకుంది వైఎస్ఆర్సీపీ. విజయనగరంలో 91, విశాఖలో 99, తూర్పుగోదావరి జిల్లాలో 58, పశ్చిమగోదావరి జిల్లాలో 57, అలాగే కృష్ణాలో 67, గుంటూరు జిల్లాలో 119, ప్రకాశం జిల్లాలో 120, నెల్లూరులో 95, చిత్తూరులో 101, కర్నూలులో 177, అనంతపురంలో 96, వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో 75 సీట్లు సాధించింది, పంచాయతీలు సాధించింది. ఇప్పటివరకు మొత్తం 1299కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ దగ్గర అన్ని జిల్లాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, అన్ని పంచాయతీలోనూ సంబరాలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ చరిత్రలో నిలిచిపోయే విజయం అని చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే ఒక ప్రభంజనం ఎవరు ఊహించని స్థాయిలో ప్రతిపక్షాలకు కూడా దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పరిస్థితి ఈ విజయం అనేది కూడా. అంటే కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే వీళ్ళు గట్టిగా గెలవాలనుకున్నారో అక్కడ మాత్రం కాస్తంత అంటే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించిన పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. ప్రధానంగా మంత్రి కొడాలి నాని గారి సొంత ఊర్లోనే షాక్ ఇచ్చారని చెప్పాలి. మంత్రి కొడాలి నాని సొంత ఊర్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలో దిగిన అనూష అనే అభ్యర్థి 200 ఓట్ల మెజార్టీతో అక్కడ సర్పంచ్గా గెలుపొందారు. అలాగే పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో 12 వార్డులకు గాను 11 వార్డులు టీడీపీ కైవసం చేసుకుంది. ఒకే ఒక వార్డులో అక్కడ వైసీపీ విజయం సాధించింది. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం అయితే కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇటువంటి నేపథ్యంలో అంతకు మించిన భారీ ఘన విజయాన్ని అయితే మూటగట్టుకుంది రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ అనేది.